వంట సోడ కేవలం వంటలకే కాకుండా మన ఆరోగ్యానికి మరియు శారీరక అందాన్ని కాపాడడానికి కూడా ఉపకరిస్తుంది. చర్మ సంబంధ సమస్యలను దూరం చేసి శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. గోర్లల్లో మట్టి చేరుకుంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా వంట సోడ వేసి ఆ నీటిలో కాసేపు చేతులను ఉంచి కాసేపటి తర్వాత స్క్రబ్బర్తో శుభ్రం చేసుకుంటే మురికిపోతుంది. చేతులపై ఉన్న మృత కణాలు కూడా తొలగిపోతాయి. ఇలా వంట సోడ కేవలం వంటలకే కాకుండా శరీరానికి కూడా మేలు చేస్తుంది. బాగా అలసట ఉండేవారు బకెట్ నీళ్ళలో ఒక కప్పు వంట సోడ కలుపుకొని ఆ నీటితో స్నానం చేసుకుంటే అలసట ఒత్తిడి మాయమవుతాయి. శరీరంపై పేరుకుపోయిన మురికిని మృతకణాలను కూడా తొలగించడంలో వంట సోడ కీలక పాత్ర పోషిస్తుంది. దీనితో చర్మం మృదువుగా తయారవుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వంట సోడను ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని కలుపుకొని తాగితే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండె మంటను తగ్గిస్తుంది. గుండెలో మంట ఎసిడిటీ వలన కలుగుతుంది. ఒక స్పూన్ వంట సోడని ఒక గ్లాస్ నీళ్ళల్లో కలుపుకొని తాగితే గ్యాస్ వలన మరియు ఎసిడిటీ వలన వచ్చే గుండెల్లో మంటను తగ్గించి మంచి ఉపశమనం ఇస్తుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. అలర్జీస్, సన్బర్న్స్ ఇంకా ఇలా ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలకైనా వంట సోడ ఒక దివ్య ఔషధములా పనిచేస్తుంది. ఒక స్పూన్ వంట సోడాను కొన్ని నీటిలో పేస్ట్లాగా కలుపుకొని చర్మంపై రాస్తే ఎలాంటి చర్మ సమస్యలైనా దూరమవుతాయి. గౌట్ నొప్పిని తగ్గిస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ తీవ్రత వలన కీళ్ళ మధ్యలో వాపులాగా వస్తుంది. దీనినే గౌట్ అంటారు. వంట సోడాని ఒక స్పూన్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగటం వలన గౌట్ నుండి ఉపశమనం వస్తుంది. కిడ్నీ సమస్యలకు శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ శాతము ఉత్పత్తి అవటం వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. వంట సోడాను ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. కొత్త రాళ్ళు రాకుండా చేస్తుంది. క్యాన్సర్ నివారిస్తుంది. వంట సోడ క్యాన్సర్ ఉన్నవారికి రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. శరీరంలో పోషకాలను పెంచుతుంది. క్యాన్సర్ ఉన్నవారు రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో 1 స్పూన్ వంట సోడను కలుపుకొని తాగితే క్యాన్సర్ నుండి ఉపశమనము పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.